అందరికి నమస్కారం. 45 సంవత్సరముల స్వీయ అనుభవ వాస్తు గ్రహీత, వాస్తు సింహ, వాస్తు ప్రవీణ, వీధిపోట్ల సామ్రాట్, వాస్తు కరతలామలక, శ్రీ శ్రీ మోహనకృష్ణ, సూర్యగంగా, నాగేశ్వరరావు సిద్ధాంత గారు మన ముందున్నారు. వాస్తుకు సంబంధించినటువంటి పూర్తి పరిజ్ఞానాన్ని మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. వాస్తు అనగా ఏమిటి, అసలు వాస్తు అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళు వాస్తు 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 అంటుంటారు, వాస్తు అంటే ఏంటో మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. వాస్తు అనగా భూమి, వాస్తు అనగా భూమి, పృథ్వి, మేధిని, పుడమి, దారుణి, వసుదా, భూదేవి, భూలక్ష్మి అనగా భూమి. వాస్తు అనగా భూమి అయ్యా. మాకు వాస్తు చెప్పమంటారు. ఏం చెప్పేవి నీకు? చెప్పావా నీకు? వాస్తు చూసావా? నీ స్థలం చూసావా? నీళ్ళు చూసావా? కాదు. వాస్తు అనగా భూమి. భూమి చెప్పేది ఏమిటి? మీ ఇంటి గురించి చూడాలి, మీ స్థలం చూడాలి, మీ వాస్తు చూడాలి. అదే కానీ భూమి గురించి చెప్పేది ఏమిటి? అది అమాయకం. భూదేవి పేర్లు ఎన్నో ఉన్నాయి. ఆ మహాతల్లి భూతకోటి, భూతకోటి పరిపాలించే ఈ భూలోకంలో ఈ మాయలో ఇంకో మాయ చేయబోతున్నాడు మహానుభావుడు మంత్రుడు. ఇది ఒక మాయ. ఈ మాయని మళ్ళీ ఇంకో మాయ చేయబోతున్నాడు. ఇది గొప్ప సంగతి. కాబట్టి భూమి గొప్పది, స్థిరమైంది, శాశ్వతమైంది. ఈనాటికి ఏనాటికి కూడా భూమి గొప్పది, భూదేవి గొప్పది. మహాతల్లి భూదేవికి నమస్కరిస్తున్నాను. గృహ నిర్మాణమే వాస్తుపరంగా ఉండాలి. గృహదోషమే యజమానులకు శాపము, గృహదోషమే యజమానులకు శాపము. వాస్తు విడనాది బంధము. వాస్తు గొప్పది, వాస్తు గొప్పది. వాస్తు అనంత విశ్వంలో మహా గొప్పది. భూదేవి తూర్పు, పడమడ, ఉత్తర, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం. ఈశాన్యం జననాన్ని కోరితే నైరుతి మరణం కోరుతుంది, ఆగ్నేయం అనారోగ్యం కోరితే వాయువ్యం కలహం కోరుతుంది. ఇదే భూమి. భూమిని ఏ రకంగా చేయాలి? ఉత్తర తూర్పు భాగాలు, దక్షిణ పడమ భాగాలు కొలుచుకొని నాలుగు భాగాలు నాలుగు చేత ఇచ్చి మూడు చేత భాగిస్తే, నాలుగు చేత హెచ్చించి మూడు చేత భాగిస్తే శాసనం ఒకటి రావాలి. ఇది ప్రాకారానికి ఉన్న కొలత. శాసనం ఒకటి వస్తే ఏమవుతుంది? జీవము అవుతుంది. జీవము ఎప్పుడు 50,000 కానీ వక్షూపాలు కానీ ఇంట్లో ఉంటాయి జీవభూములు. అదే సమభూమి అయితే, సమభూమి అయితే సమం వచ్చేదానికి తినేదానికి సరిపోతుంది. అదే మూడవ స్థలం అయితే ఎప్పుడు రోగ రొప్పులు, కలహాలు, అనారోగ్యం, ఒక మనిషి మూడు ఋతువు ముసుగుంటుంది. కాబట్టి వాస్తు మూడవ భాగం రాకూడదు. వాస్తు ఒకటి, వాస్తు రెండు, మూడు ఒకటే రావాలి. శాసనం ఒకటే రావాలి. అదే జీవభూమి. ఇది ప్రాకారం కొలత. జీవభూమి అనగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ కొలుచుకొని నాలుగు చేత హెచ్చించి మూడు చేత భాగిస్తే శాసనం ఒకటి వచ్చేంత వరకు దాన్ని తూర్పు ఆగ్ని తగ్గించు, ఉత్తర వాగ్ని తగ్గించు. ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం పెరుగుతుంది. పెరిగినప్పుడు శాసనం ఒకటి వస్తుంది. అదే జీవభూమి. అనంత విశ్వంలో మానవుడు తెలుసుకోవాల్సిన ప్రపదమైన కార్యం ఇది. ప్రకారం కట్టడమే సరికాదు. నీకున్న గృహము, నీకున్న స్థలము, నీ బాగోగులకు మూలము. ఓ